ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాగేశ్వర్ గారు నిన్న కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు చూసాం మొత్తానికి బీజేపీకి అయితే ఘోరమైనటువంటి ఎదురుదెబ్బే అనుకోవాలి ముఖ్యంగా దాదాపు ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలు సంకీర్ణ కాంగ్రెస్ జేడిఎస్ కైవసం చేసుకో కేవలం ఒక్క స్థానంతో బయటపడ్డ పరిస్థితి చూసాం కదా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ విధంగా కనిపించబోతుందంటారు ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో ఈ ప్రభావం ఏమన్నా కనిపించే అవకాశం ఉందంటారా అంటే ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ దానంతా అదే మిగతా రాష్ట్రాల ఫలితాలు ప్రభావితం చే చేస్తుంది అని కూడా పొరపాటు ఎందుకంటే ఇండియాలో ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి పూర్తిగా తేడా ఉంటుంది తెలంగాణలోనైతే అసలు భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్లేయరే కాదు అందువల్ల ఒక స్వీపింగ్ జనరలైజేషన్ ఒక బై ఎలక్షన్ ఆధారంగా చేసుకుని నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ను అంచనా వేయడం సరేది కాదు అయితే అదే సమయంలో కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్ బై ఎలక్షన్ రిజల్ట్ అంటే మూడు లోక్సభ సీట్లు రెండు శాసనసభ స్థానాలు కర్ణాటకలోని ప్రధాన రీజన్స్ నార్త్ కర్ణాటక సౌత్ కర్ణాటక ఓల్డ్ మైసూర్ ఈ మూడు అంటే ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటకలో స్ప్రెడ్ అయి ఉన్నటువంటి బై ఎలక్షన్ అందువల్ల బై ఎలక్షన్ రిజల్ట్స్ నుంచి ఎమర్జ్ అవుతున్న పొలిటికల్ పాయింటర్స్ ఏంటి ఈ పొలిటికల్ పాయింటర్స్ను దేశ రాజకీయాలకు ఎలా రిలవెంట్గా చూడాలి అనేదే మనం అర్థం చేసుకోవాలి తప్ప ఒక స్వీపింగ్ కంక్లూజన్ ఈ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తారు ఓడతారు ఇక్కడ బీజేపీ ఓడిపోయింది కనుక రేపు ఓడిపోతుంది అని కంక్లూజన్ చేయడం కరెక్ట్ కాదు ఇక ఈ ఎలక్షన్స్లో మార్జిన్స్ చాలా సిగ్నిఫికెంట్గా మనం చూడాలి ఎందుకంటే ఒక్క శివమొగ్గ పార్లమెంట్ సీట్లో మాత్రమే బీజేపీ రిటైన్ చేసుకోగలిగింది అంటే రెండు వేల పద్నాలుగులో కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది పార్లమెంట్ సీట్లుంటే సెవెంటీన్ సీట్స్ బీజేపీ గెలుచుకుంది సో ఈ సెవెంటీన్ సీట్స్ చాలా కీలకం ఎందుకంటే రేపు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరుగుతుంది అనటానికి దక్షిణాదిలో ఉన్న ఏకైక రాష్ట్రం బీజేపీకి కర్ణాటక ఈ పదిహేడు సీట్లు రేపు కాంగ్రెస్ జేడిఎస్లు కలిస్తే ఏమవుతాయి అనటానికి ఈ బై ఎలక్షన్స్ ఒక ఇండికేటర్ ఈ కాన్స్టిట్యున్సీలో శివమొగ్గలో ఎడియూరప్ప రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల అరవై మూడు వేల మెజార్టీతో గెలిచారు భారీ మెజారిటీ ఆయన శాసనసభకు ఎన్నిక కావడం వల్ల ఏర్పడిన ఖాళీలో ఇవాళ ఉప ఎన్నిక జరిగింది ఎవరు పోటీ చేశారో ఆయన కొడుకే పోటీ చేశాడు మొత్తం యడియూరప్ప ఎక్కడా తిరగకుండా విమర్శలు వచ్చినా కూడా పుత్రరత్న విజయం కొరకు ఆ తన కాన్స్టిట్యున్సీలోనే పరిమితమై క్యాంపెయిన్ చేశాడు అయినా తన కొడుకు బీజేపీ అభ్యర్థి కేవలం యాభై రెండు వేల ఓట్లతోనే బయటపడ్డాడు అంటే రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల అరవై మూడు వేల మెజారిటీ ఉంటే అది రెండు వేల పద్దెనిమిదికి వచ్చే వరకు యాభై రెండు వేలకు తగ్గిపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరగబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పోటీ బీజేపీ సీటు ఎడియారప్పదే పోటీ చేసింది కొడుకే ఆయనే క్యాంపెయిన్ చేశాడు మరి ఇంత మార్జిన్ ఎందుకు పడిపోయింది ఇక రెండవ సీటు సిగ్నిఫికెంట్ బల్లారి బళ్ళారి పార్లమెంట్ సీట్లో మీకు నైన్టీన్ నైంటీ నైన్లో అనుకుంటాను సోనియా గాంధీ గెలిచారు టూ థౌజండ్ ఫోర్ నుంచి అది భారతీయ జనతా పార్టీ సీటు అందరికీ తెలుసు గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా కంచుకోట ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి శ్రీరాములు అక్కడ రెండు వేల పద్నాలుగులో గెలిచారు ఆయన శాసనసభకు ఎన్నిక కావడం వల్ల ఆ సీటు ఖాళీ అయితే ఉప ఎన్నిక జరిగింది ఎవరు పోటీ చేశారు ఆయన సిస్టరే పోటీ చేశారు చూడండి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పదే పదే పేద మేము మనుష్య పారంపర్య పాలనకు వ్యతిరేకం కార్యకర్తలే మా పార్టీలో నాయకులు అవుతారంటారు కా అది నిజమే చాలా మరకు నిజం కానీ ఇటీవల కాలంలో ఆ పార్టీలో కూడా ఈ అనవంశిక రాజకీయ ధోరణులు పెరుగుతున్నాయి అన్నతానికి ఈ ఉప ఎన్నికలకు ఉదాహరణ అక్కడ శివమొగ్గలో యడ్యూరప్ప కొడుకు ఇక్కడ శ్రీరాములు చెల్ సిస్టరు అంటే ఇంకెవరు లేరు బీజేపీల కార్యకర్తలు అండి శ్రీరాములు తన సిస్టర్ని పెట్టి తన స్థానంలో ఉప ఎన్నిక జరిగితే తన మైనింగ్ మాఫియా కేంద్రంగా ఉన్న బల్లారులో జరిగితే అక్కడ భారతీయ కా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలకు పైగా ఓట్లతో గెలిచింది అంటే రెండు వేల పద్నాలుగులో శ్రీరాములు గెలిచిన సీటు ఆయన చెల్లెల్లో సిస్టర్నే పోటీ పెట్టారు రెండు వేల నాలుగు నుంచి ఈ సీటు బీజేపీ గెలుస్తోంది అలాంటి సీట్లో రెండు లక్షల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది అంటే ఈ ఉప ఎన్నికల ఇమీడియట్ కంక్లూజన్ ఏంటి అంటే కాంగ్రెస్ జేడిఎస్లు కలిస్తే భారతీయ జనతా పార్టీకి ఉన్న పదిహేడు సీట్లలో పన్నెండో పదో పదిహేనో కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రావటానికి ఒక సవాలుగా మారేటువంటి ట్రెండ్ వన్ ఇక రెండవది ఏంటి ఈ కర్ణాటకలో జనతాదల్ సెక్యులర్ కాంగ్రెస్ కలిసి ఒక పొత్తు పెట్టుకున్నాయి చాలా స్ట్రేంజ్ అలియన్స్ ఎందుకంటే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఉన్నాయి అయినా జేడిఎస్ ముఖ్యమంత్రి అయ్యారు ఆ ఈ అలియన్స్లో కాంగ్రెస్ జేడిఎస్లు రెండు రాజకీయ పార్టీలే కాదు పరస్పరంగా ఘర్షణ పడేటువంటి రాజకీయ పార్టీలు వాస్తవంగా చెప్పాలంటే ఉప ఎన్నికల్లో లీడర్లు కలిశాడు కింద క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలవకపోతేనే ఈ రిజల్ట్ ఉంది కార్యకర్తలు కూడా కలిస్తే ఏ రిజల్ట్ వస్తుందో మనం ఊహించవచ్చు కానీ మనకు ఈ అలియన్స్ నిలబడదు ఈ అలియన్స్ బాగుపడదు ఇది రెండు వేల పంతొమ్మిది దాకా కూడా నిలబడదు అని వార్ అనే ఆరోపణలు వచ్చే వార్తలు వచ్చాయి కానీ ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ఐదు సీట్లలో నాలుగు సీట్లు కాంగ్రెస్ జేడిఎస్ గెలుచుకోవడం మాండ్య మా రామ్నగర్ సీట్ అయితే ఇంకా ఆసక్తిగా ఉంటుంది రామ్నగర్ సీట్లో కుమారస్వామి మిసల్ పడి చేసింది అక్కడ బీజేపీ క్యాండిడేటు రెండు రోజుల ముందు నామినేషన్ ఉపసంహరించుకొని అంటే రెండు రోజుల ముందు పోటీ నుంచి నామినేషన్ ఉపసమైన సమయం కూడా అయిపోయింది నేను పోటీలో లేనని ప్రకటించి బీజేపీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలు చేరాడు అంటే క్యాండిడేట్ పరిస్థితి ఇది అందువల్ల ఇక్కడ కర్ణాటకలో ఈ కాంగ్రెస్ జేడిఎస్ అలియన్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు సుభిక్షంగా ఉంటుంది ఇది ఫలితాలు ఇస్తుంది గ్రాస్ రూట్స్లో అనతానికి ఈ ఉప ఎన్నిక రెండవ ఇండికేటర్ అది ఫలితాలు ఇచ్చినప్పుడు కర్ణాటకలో బీజేపీకి రెండు వేల పద్నాలుగులో వచ్చిన పదిహేడు ఎంపీ సీట్లలో అత్యధిక సీట్లు గల్లంత అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది ఇక మూడవ ఇండికేటర్ ఏంటి ఈ మహాకూటములు ఏర్పడతాయి కానీ వీళ్ళు నాయకులు కలిస్తే సరిపోతుందా ప్రజల ఓట్ల బదిలీ అవుతుందా ఈ విమర్శ ఇది తెలంగాణ నుంచి దేశమంతా ఈ విమర్శ కర్ణాటక ఉప ఎన్నికలు తెలుపుతున్న థర్డ్ ఇండికేటర్ ఏంటంటే ఎస్ ఇది సాధ్యమే అంటే ఎలక్టోరల్ అరిథమెటిక్ పొలిటికల్ కెమిస్ట్రీగా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్లేట్ కాకపోవచ్చు కానీ ఫలితాలు ఇచ్చే మేరకు కూడా ఈ పొలిటికల్ కెమిస్ట్రీ ఉండే అవకాశం ఉంది కర్ణాటకలో కూడా జరిగింది ఏంటి కాంగ్రెస్ జేడిఎస్ నాయకుల మధ్య పర్ఫెక్ట్ అలయన్స్ ఉంది కింద క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య అలయన్స్ లేదు అయినా రిజల్ట్ వచ్చింది అంటే అర్థం ఏంటి ఎలక్టోరల్ అరిథమెటిక్ రెండు పార్టీలు కలవడం వల్ల ఎలక్టోరల్ అరిథమెటిక్ ఏర్పడుతుంది ఇది పొలిటికల్ కెమిస్ట్రీగా మారితే రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మారకపోయినా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మారిన సానుకూల ఫలితాలు పొందవచ్చు అని ఇది బీజేపీకి ఒక సవాల్ ఎందుకంటే తెలంగాణలో మనం చూస్తున్నాం కాంగ్రెస్ టీడీపీ కలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం కాంగ్రెస్ టీడీపీ కలుస్తోంది కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ కలుస్తోంది ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ కాంగ్రెస్ ఆర్ఎల్డీ ఈ నాలుగు కలిస్తే ఖైరానాలో ఆర్ఎల్డీ భారీ విజయం సాధించింది మీకు ఫుల్పూర్ గోరఖ్పూర్లో అంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన సీటు యోగి ఆదిత్యనాథ్ నాలుగు సార్లు బీజేపీ గెలిచిన సీట్ అది కన్సిస్టెంట్గా అలాంటి సీట్లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది అలాగే ఫూల్పూర్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఖాళీ చేసిన సీటు ఆ సీట్లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది అంటే ప్రతిపక్షాలు ఎక్కడికక్కడికి రాష్ట్ర స్థాయిలో యాంటీ బీజేపీ అలియన్సెస్ ఫామ్ చేసుకుంటే బీజేపీకి ప్రమాద సంకేతం అనేది కర్ణాటక ఉప ఎన్నికలు తెలుపుతున్న ఒక కీలకమైన ఇండికేటర్ అంటే మహాకూటములు మహాగఠబంధను అపహాస్యం చేస్తున్న వారికి ఇది అపహాస్యం చేయాల్సినంత అంశం కాదు ఈ పార్టీల కలయిక ప్రత్యర్థులకు హడలు పుట్టించే అవకాశం ఉంది ఇది బీహార్లో మహాగఠబంధన్ విజయంతో చూసాం ఇవాళ కర్ణాటకలో ఈ మహాకూటమిగా రెండు పార్టీల కూటమి విజయం ఒక ఇండికేట్ ఇది తెలంగాణలో పార్ట్ కలుస్తున్న ప్రతిపక్షాలకు ఒక ఆశగా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది దేశంలో కూడా ఇంకో ఇలా మహాకూటములు కడితే ఇలా మహాగఠబంధన్లు కడితే ఎక్కడికక్కడికి రాష్ట్ర స్థాయిలో యాంటీ బీజేపీ ఓట్ స్ప్లిట్ కాకుండా గనక చూసుకోగలిగితే నరేంద్ర మోడీకి నూరు జన్ల నీళ్ళు దాగించవచ్చు అని కర్ణాటక ఓటర్లు తెలిపారు ఎందుకంటే మీకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో డెబ్బైకి పైగా సీట్లు రెండు వేల పద్నాలుగులో బీజేపీ గెలుచుకుంది ఇప్పుడు గోరఖ్పూర్ ఫుల్పూర్ కైరానా రిజల్ట్స్ చూస్తే అర్థమయ్యేది ఏంటి ఎస్పీ బిఎస్పీ రెండు పార్టీలు కలిసిన నలభై సీట్లు గెలుస్తారు బీజేపీ నుంచి నలభై సీట్లు లాగేసుకుంటారు ఒకవేళ ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ ఆర్ఎల్డీలు కలిస్తే కా బీజేపీ గెలిచిన డెబ్బైకి పైగా సీట్లలో యాభై సీట్లు కలతవుతాయి ఇవాళ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ ప్రతికూల పవనాలు ఉన్నాయి గుజరాత్లో నూట అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో రెండు వేల పద్నాలుగులో ఆధిక్యత ఉంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లే మాత్రమే గెలుచుకుంటుంది అంటే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి గణనీయంగా ఎంపీ సీట్లు తగ్గబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షాల ఐక్యత వల్ల తగ్గి కర్ణాటకలో ప్రతిపక్షాల ఐక్యత వల్ల తగ్గి తెలంగాణలో కూడా మహాకూటములు ఏర్పడి బీజేపీకి ఏర్పడిన ఏర్పడకపోయినా బీజేపీకి వచ్చేవి లేవు గనక ఆంధ్రలో కూడా బీజేపీకి వచ్చేవి లేవు గనక ఒక ప్రమాద సంకేతాన్ని మోడీకి తెలియజేస్తుంది ఈ ఉప ఎన్నికలోని అలాగే ఈ ఉప ఎన్నికల యొక్క కర్ణాటకలోని ఈ ట్రెండ్ ఉంటే ఏదో ఒక రాష్ట్రంలో ఉందేమో అని అనుకోవచ్చు మనం ఇవాళ రెండు వేల పద్నాలుగు తర్వాత లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎనభై శాతంకు పైగా సీట్లలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ గెలిచిన సీట్లలో ఈసారి ఓడిపోయింది అంటే ఇది మోడీ వ్యతిరేకతను తెలియడం లేదా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదికి సహజంగా ఒక ట్రెండ్ ఏంది ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుస్తుంది అని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో దేశంలో పంజాబ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక ఇలా పశ్చిమ బెంగాల్ దేశమంతట ఉప ఎన్నికలు జరిగాయి ఈ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్లో జరిగాయి ఒక్కసారి కాదు ఉత్తరప్రదేశ్ ఈ అన్ని ఉప ఎన్నికల కామన్ ట్రెండ్ ఏంటంటే బీజేపీ తన సిట్టింగ్ సీట్లలో ఓడిపోతూ వస్తుంది అంటే రెండు వేల పద్నాలుగులో గెలిచి వివిధ కారణాల వల్ల ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ గెలవలేదు అందువల్ల ఈ బై లో ఎమర్జ్ అవుతున్న పొలిటికల్ పాయింటర్స్ బీజేపీకి ఒక ప్రమాదంగా సవాలుగా మారుతున్నాయని చెప్పాలి తప్ప కర్ణాటక ఎన్నికలే అంతటా రిపీట్ అవుతాయి రెండు వేల పంతొమ్మిదిలో రిపీట్ అవుతాయని ఒక స్వీపింగ్ జనరలైజేషన్ మాత్రం చేయకూడదు కానీ డెఫినెట్గా ఇది కర్ణాటక ఉప ఎన్నికలు విడిగా చూడలేము దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలు దేశవ్యాప్తంగా మహాకూటములు ఏర్పడిన వచ్చిన ఫలితాలు దేశవ్యాప్తంగా బీజేపీ మెజా ప్రతికూల ధోరణులు ఎందుకంటే ఇవాళ బీజేపీ పట్ల వ్యతిరేకతకు మెజారిటీలు తగ్గడమే ఒక ఇండికేటర్ రాజస్థాన్లో కూడా రెండు లక్షలకు పైగా మెజార్టీ పెరిగింది కాంగ్రెస్ పంజాబ్లో రెండు లక్షలకు పైగా మెజార్టీ పెరిగింది కర్ణాటకలో ఇంతకుముందే ముందే చెప్పాను మూడు లక్షల అరవై మూడు వేలలో ఎడియారప్ప కలిసి ఇవాళ యాభై రెండు వేలతో గెలిచారు బల్లారులో కాంగ్రెస్ రెండు లక్షల మెజార్టీతో గెలిచారు ఇది యాంటీ బీజేపీ సిగ్నల్స్ను ఖచ్చితంగా తెలియజేస్తుంది